ఈరోజు చూపించబోయే రెసిపీ వచ్చేసి గోరు చిక్కుడుకాయ వేపుడు. ముందుగా చిక్కుడుకాయలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా విరుచుకొని ఒక 2-3 సార్లు మంచినీళ్ళతో కడిగేసి ఇలా కొద్దిగా ఉప్పు పసుపు వేసుకొని 80% వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చిక్కుడుకాయల వేపుడు చేసుకోవడానికి మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి. ముందుగా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని దాంట్లో కొద్దిగా అల్లము, ఒక 10 వెల్లుల్లి రెబ్బల్ని, కొద్దిగా కొబ్బరి ఎండు కొబ్బరిని వేసుకోవాలి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. దీంట్లోనే కొద్దిగా ఒక 4-5 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మసాలా పేస్ట్ మొత్తాన్ని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడైతే చిక్కుడుకాయ ముక్కలన్నీ ఉడికిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని నీళ్ళన్నీ వడకట్టుకొని ముక్కల వరకు అలా పక్కన పెట్టుకోవాలి, తడి లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని దాంట్లో ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడైన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి దీంట్లో. అలాగే దీంట్లో పోప్ ఐటమ్స్ అన్నీ వేసుకోవాలి. ఐటమ్స్ కూడా వేసుకున్న తర్వాత ఒక 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని వీటన్నిటిని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఆల్రెడీ చిక్కుడుకాయలు ఉడికించుకునేటప్పుడు 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నాం కాబట్టి ఇది సరిపోతుంది. పసుపు వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు తాలింపులో ఆల్రెడీ ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలన్నింటినీ నీళ్ళన్నీ వడగట్టుకొని డ్రైగా ఉండేటట్టు చూసుకొని వాటన్నిటినీ తాలింపులో వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇలా మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని 1-5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి తాలింపులో. ఇలా 5 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని 1-3 మినిట్స్ వరకు ఇలానే కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాం. ఆల్రెడీ ముక్కలు ఉడికించుకునేటప్పుడు 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను కాబట్టి ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. ఇంక ఇప్పుడు దీంట్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాను మొత్తం వేసుకోవాలి. ఇలా మసాలా మొత్తం వేసుకొని మొత్తం కలుపుకుంటూ 1-5 మినిట్స్ వరకు ఇలానే వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి ఈ 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. ఇలా 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని మన స్పైసీకి తగ్గట్టు కారం వేసుకొని మరొక 2-3 మినిట్స్ వరకు ఇలా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఒక 3 మినిట్స్ వరకు ఇలా లో ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత ఇలా ఆయిల్ పైకి వచ్చినట్లయితే చిక్కుడుకాయ వేపుడు రెడీ అయినట్లే. అంతేనండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. ఇలా చేసినట్లయితే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్స్ రూపంలో తెలుస్తుంది.